అఖండతో అఖండ విజయాన్ని కనీసం చేసుకొని హ్యాట్రిక్ హిట్తో బాలయ్య దూసుకెళ్తూ ఉన్నాడు అయితే బాలయ్య ఏ రంగంలో అడుగుపెట్టినా సరే అది కనక వర్షం కురిపిస్తూ వస్తుంది ప్రస్తుతం ఇప్పుడు బాలయ్యకి సంబంధించి మరో కొత్త అప్డేట్ ఏంటి అంటే ఆయనకు సంబంధించి పారితోషికం ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చ కింద మారింది గతంలో ఉన్న సినిమాలకి ఇప్పుడు చేయబోతున్న సినిమాలకి పారితోషికంలో చాలా మార్పులు అయితే జరిగాయని చెప్పి అయితే అయితే మనకు అర్థమవుతుంది అయితే దీని గురించి మాట్లాడటానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే బాలయ్య అనగానే అది బుల్లితెర కావచ్చు వెండితెర కావచ్చు లేదా రాజకీయాలు కావచ్చు లేదా సేవా దృక్పథంలో హాస్పిటల్స్ కావచ్చు ఎక్కడ పట్టినా సరే ఆయన పేరు మారుమోగుతుంది అయితే మీరు గతంలో కూడా మీరు చెప్పినట్టు సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా అరవై సంవత్సరాలు అరవై వసంతాలు దాటిన తర్వాతే ఆయనకి ఎనలేని హిట్స్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి అంశం అని చెప్పేసి అనుకోవచ్చా బాలకృష్ణ గారిది అది కాక పారితోషికంలో కూడా పెను మార్పులు అయితే మనకు కనిపిస్తున్నాయి దీన్ని ఎలా చూడాలంటారు అదే ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని ఆయన బాలయ్య బాలయ్యబాబు కంటిన్యూ చేస్తున్నారని అనుకోవాలండి ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇంతగా ఆయన ప్రభావం వెలిగిపోవడం అనేది మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం మూడేళ్లలో మూడెట్లు రెమ్యునేషన్ పెరిగిన హీరో ఎవరు లేరు ఇండస్ట్రీ చరిత్రలో కారణం ఒక హిట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రెమ్యురేషన్ పెరిగి అదే వేరే విషయం కానీ మూడు సంవత్సరాల్లో మూడు హిట్లుగా పెరగడం అనేది ఉండదు అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అంశం ఏంటంటే బాలయ్య బాబుకి ఎంత రెమురేషన్ పెరిగినా కానీ అది అందనంత ఎత్తుకి పెంచుకోడాయినా అది అంటే నిర్మాతల హీరో అనుకోవాలి ఎందుకంటే సాధారణంగా రెండు వందల కోట్లు ఒక హీరో సినిమా వసూలు చేసిందంటే యాభై కోట్లు హీరో రెమురేషన్ తీసుకుంటాడు మరి బాలయ్యబాబు సినిమాలు రెండు వందల కోట్లు వసూలు చేసిన సినిమాలు ఉన్నా కానీ ఆయన రెమ్యూడేషన్ ముప్పై కోట్లు దాటలా అది మనం ప్రత్యేకంగా గమనించాలి ఇక్కడే మనం అది గమని బాలయ్య బాబులో తేడా కనిపిస్తుంది ఆయన అఖండ సినిమా చేసినప్పుడు ఆయన రెమ్యూండేషన్ పది కోట్లు మాత్రమేనండి అఖండ తర్వాత వీరసింహారెడ్డికి అది పద్నాలుగు కోట్లకి వెళ్ళింది ఆ తర్వాత అది ఇరవై ఐదు కోట్లకి వెళ్ళి ఇప్పుడు మన ఎన్బికే వన్ జీరో నైన్కి ముప్పై కోట్లు సితారా ఎంటైన్మెంట్స్ వాళ్ళు తీస్తున్న సినిమా ముప్పై కోట్లు రెమ్ముడేషన్ అన్నారు లేటెస్ట్గా అఖండ టూకి బోయపాటితో చేసిన బీబీ ఫోర్ అనుకోవచ్చు దానికి ఏంటంటే ముప్పై నాలుగు కోట్లు అని చెప్తున్నారు ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలు మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి గ్రాఫ్ పెరిగింది కాబట్టి బాలయ్యబాబు ఆ మాత్రం పెంచారు లేకపోతే ఆయన ఈ సినిమా వసూలు చేసే దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ముప్పై నాలుగు కోట్ల బదులు ఒక్కొక్కరు హీరో వంద కోట్ల రేంజ్ హీరోలే ఉండారు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు తీసుకుంటున్న వాళ్ళు ఉండరు తీసుకోవచ్చు అరవై కోట్లు తీసుకోవచ్చు కానీ నిర్మాతలు రిస్క్లో పడిపోకూడదు కదా అందుకని బాలయ్య బాబు ఆ పెంపుదల విషయంలో కూడా జాగ్రత్త పడుతుంటాడని చెప్పాలి అయితే గతంలో చూసుకుంటే చాలా తెలుగు సినిమాలు ఈ మధ్యలో మనకి పాన్ ఇండియా మూవీస్ కింద వెళ్తున్నాయి అది కార్తికే టూ కావచ్చు లేదా పుష్ప కావచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే ట్రిపులర్ కావచ్చు సలార్ కావచ్చు ఇలా ప్రతి ఒక్క సినిమాను మనకి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో వెళ్తున్నాయి అయితే బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడెప్పుడు పాన్ ఇండియా సినిమా వస్తుందా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను అక్కడ ఆ టూని పాన్ ఇండియా కింద మనం ట్రీట్ చేయొచ్చు అంటారా పాన్ ఇండియా సినిమా కింద ట్రీట్ చేయాలండి సాధారణంగా పన్నెండి సినిమాకి ముప్పై నాలుగు కోట్లు రెమ్యురేషన్ తీసుకోరు ఎవరు కనీసం డెబ్బై కోట్లు రెమ్యునేషన్ తీసుకోవాలి కానీ తీసుకోవట్లా ఇక్కడ ఏంటంటే ఒక హీరోకి ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటే అది ప్రిస్టేజ్ ఇష్యూకని భావించి తగ్గించుకోరు హీరోలు నా రేంజ్ ఇది అని చెప్పుకోవాలి కదా ఎందుకంటే పాటలు అనే సినిమాకి నాగయ్య గారు లక్ష రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట తెలుగు తెలుగు ఇండస్ట్రీలో లక్ష రూపాయలు పారితోషన్ తీసుకున్న హీరో ఏకైక హీరో చిత్తూరు నాగయ్య అని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చేవి అంటే అంత స్టార్ హీరో అని అప్పుడు అర్థం కాబట్టి అది ఆ రేంజ్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు తర్వాత నుంచి ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సూపర్ సూపర్ మ్యాన్ అనే సినిమా చేశారు మధున డైరెక్టర్ అనుకుంటా మ్యాన్ సినిమా అది ఆయన హిందీ మన సూ బాలీవుడ్లో సూపర్ మ్యాన్ సినిమాలు ఉన్నాయి సిరీస్ ఆ తరహాలోనే ఒక సూపర్మన్గా మారి ఆంజనేయుడి ప్రభావంతో సూపర్మన్గా మారిపోవడం ఆయన గాలిలో ఎగరటం ఇవన్నీ ఆ సినిమా దానికి ఎన్టీఆర్ గారు పదిహేను లక్షల పారదర్శన తీసుకుంటున్నారన్నప్పుడు అది పెద్ద సంచలనం అయింది అప్పట్లో పదిహేను లక్షల రెమ్యునేషన్ అనేది అంటే అప్పుడు పెద్ద అమౌంట్ అది లక్షల్లో అంటే అప్పుడున్న రేంజ్ ప్రకారం చూసుకుంటే అలాంటిది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రజనీకాంత్ తన జైలర్ టూ కానీ లేకపోతే కూలీ సినిమాకి కానీ రెండు వందల ఎనభై కోట్లు రెండు వందల యాభై కోట్లు తీసుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి అది ఆసియాలోనే హైయెస్ట్ రెమొండేషన్గా చెప్తున్నారు మరి అంత రెమ్యునేషన్ నడుస్తున్నప్పుడు మార్కెట్లో మరి బాలయ్యబాబు రెమ్యునేషన్ ముప్పై నాలుగు కోట్లేనా అనుకుంటే తక్కువే మరిది అది ఇక్కడ ఏంటంటే బాలయ్యాబు పెంచితేనేమో ఒక్కోసారి నిర్మాత నష్టపోయే ప్రమాదం ఉంది ఇప్పుడు ఒక యాభై కోట్లు ఒక హీరో యాభై కోట్లు రెమునేషన్ తీసుకుంటే ఇతర నటినట్ల ప రెమ్యునేషన్లో లేకపోతే మేకింగ్ ఖర్చులు అది ఒక యాభై కోట్లు అవుతాయి ఖచ్చితంగా అవుతాయి ఆ సినిమా రెండు వందల కోట్లు వసూలు చేస్తే గిట్టుబాటు అవుతుంది అదండి సో మొత్తానికి బాలయ్య గారి బాలయ్య గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఆయన ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో కింద చెప్పుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అందుకే నేను మొదటి నుంచి కూడా మొన్న అఖండ హిట్ అయిన కానీ అప్పుడు రెమెడేషన్ కూడా ఎక్కువ పెంచాల ఎందుకంటే అప్పటికే కొంతమంది స్టార్ పెద్ద హీరోలు కాని వ్యక్తులు కొంతమంది పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పద్నాలుగు కోట్లు పదిహేను కోట్లు రెమ్యుడేషన్ రవితేజీ లాంటి వాళ్ళు ఉన్నారు తీసుకుంటున్నారు కూడా కానీ తను ఏంటంటే తను ఒక ఫిక్స్ ఒక ఫిక్కి పరిమితం అయిపోయి దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఉండేవాళ్ళు బాలయ్య బాబు నాకు ముందు సినిమాలు కూడా ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా ఫ్లాప్ అవడం కానీ అలా ఉండే గ్రాఫ్ అలా ఉండేది కంటిన్యూగా హిట్ వచ్చే కాదు అఖండ దగ్గర నుంచి మొదలైపోయిన తర్వాత ఆయన గ్రాఫ్ అంతా అమాంతం ఇలా పైకి వెళుతుంది తప్పితే ఎక్కడ డౌన్ అవ్వాలి దాంతో వీరసింహారెడ్డికి ఒక నాలుగు కోట్లు పెరిగింది ఆ తర్వాత ఐదారు కోట్లు పది కోట్లు అట్లా పెంచుకుంటూ వెళ్ళారు కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది హైయెస్ట్ ఎమ్షన్ బాలీబాబు సినిమా ముప్పై కోట్లు అనేది సితార ఎంటైన్మెంట్స్ ఇప్పుడు ఎన్బికే వన్ జీరో నేను బాబీ డైరెక్షన్ సినిమా ఆ సినిమా రేపు దసరాకి రిలీజ్ అని చెప్పి అంటున్నారు దాన్ని వీరమాసిన అనుకుంటున్నారు ఆ సినిమా తర్వాత మరి బాలయ్య బాబు బోయి పాడుతున్న సినిమాకి క్లియరెన్స్ వచ్చేసింది అంటే ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది ఈ సినిమాకి మాత్రం ముప్పై నాలుగు కోట్లు రిమండేషన్ అలా వెళ్తున్నారు ఆయన అయితే మొత్తానికి చూసుకుంటే ఒకవేళ రాబోతున్నటువంటి ఒక అఖండ టూ ఏదైతే ఉందో అది పాన్ ఇండియా సినిమా అయితే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి లెక్క మాత్రం ముప్పై నాలుగు కోట్లు అనుకోవచ్చు కానీ పాన్ ఇండియా ఒకవేళ అఖండ టూ కూడా భారీ విజయానికి సాధిస్తే వంద కోట్ల క్లబ్లోకి కావచ్చు లేదా యాభై కోట్ల క్లబ్లోకి ఎప్పుడు జాయిన్ అవుతారు అంటే ఏం చెప్తారు యాభై కోట్ల క్లబ్లోకి జాయిన్ వరకు జాయిన్ అవ్వదు అనుకున్నాను నేను అనుకోవటం ఒకవేళ బాలీబాబు సినిమా ఒక ఐదు ఆరు వందల కోట్లు కొలగొడితే రజనీకాంత్ లాగా వెళ్ళిపోతారు హండ్రెడ్ పర్సెంట్ ఆ రేంజ్కి వెళ్ళాలని మనం కోరుకుందాం కాకపోతే రజనీకాంత్ లాగా తీసుకోరు ఆయన ఐదు ఆరు వందల కోట్లు అప్పుడే ఆ సినిమాకి జైలర్కే ఆయన రెండు వందల కోట్ల దాకా రెమ్యునేషన్ తీసుకున్నారని టాక్ వచ్చింది నేను అనుకోండి బాలేబాబు అంత రిస్క్ చేయరు మళ్ళీ తర్వాత సినిమాల మీద ఎఫెక్ట్ పడిపోతుంది ఎప్పుడైనా సరే కాబట్టి అది అంత రిస్క్ బాలేబాబు చేయరని అనుకుంటున్నాను నేను ఎందుకంటే తన ఏంటో తనకు తెలుసు తన మార్కెట్ ఏంటి తనకు తెలుసు నిర్మాతల భవిష్యత్ ఏంటో తనకు తెలుసు ఈ కోణాల్లో ఆలోచించుకునే ఆయన సినిమాల జీవితాన్ని ఆయన ఎంచుకునే సినిమాలు కానీ అలాగే అడుగులు వేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే అయితే బాలయ్య గారితో పాటు నటించినటువంటి హీరోలు కావచ్చు లేదా ఇప్పుడు కుర్ర హీరోలు కూడా చాలామంది వంద కోట్ల క్లబ్లో కావచ్చు యాభై కోట్లు అట్లా బాలయ్య గారి కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు కానీ బాలయ్య గారు మాత్రం ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అన్నీ కూడా సరిగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా హీరో తనకున్నటువంటి పారితోషికాన్ని తగ్గించుకొని అందరితో ఫ్రెండ్లీగా ఉంటేనే ఖచ్చితంగా సినిమా మనుగడ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది దాంతోపాటు ఎక్కువ సినిమాలు కూడా చేయాలి అది కూడా చేస్తున్నారు బాలయ్య బాబు ఎందుకంటే నేను మూడు మూడేళ్ళగా ఒక సినిమా చేస్తాను అనేలాగా మీరు మీరు తిరగేయండి చూసుకుంటే కంటిన్యూగా సినిమాలు ఉంటున్నాయి ఆయనకి గ్యాప్ ఎక్కువ గ్యాప్ కూడా ఉన్నాయి ఇవ్వట్ల ఒక పక్క రాజకీయాలు బిజీగా ఉన్నా ఒక పక్క సేవా కార్యక్రమాలు బిజీగా ఉన్నా ఇంకో పక్క టీవీ షోలో బిజీగా ఉన్నా ఆయన ఇంత టైం ఎట్లా కేటాయిస్తున్నా తెలియదు కానీ అంత ఫాస్ట్గా చేస్తున్నారు అది కుర హీరోలు నేర్చుకోవాలి కూడా సో అందుకే బాలకృష్ణ గారు అందరినీ జై బాలయ్య అని చెప్పి అంటుంటారంటారా అంతే అనుకోవాలి మరి జై బాలయ్య ఎందుకన్నారో తెలియదు కానీ మొత్తానికి అది జై హనుమాన్ లాగానే వెళ్ళిపోతుంది సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఆయన పారితోషికం ఖచ్చితంగా ఆయన ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో కింద మార్క్ అయ్యారు ఆయన చూసి కుర్ర హీరోలు కావచ్చు మిగతా వాళ్ళు కూడా చాలా నేర్చుకునేది ఉందని చెప్పేసి అయితే ప్రజలు కూడా అంటున్నారు చూద్దాం జరుగు నమస్తే నమస్తే